అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు వీడియోలో బస్పాస్ ఎలా అప్లై చేయాలన్నది క్లియర్ కట్గా చెప్తాను. అంతకన్నా ముందు మీరు గూగుల్ క్రోమ్ మొబైల్లో కానీ సిస్టమ్లో కానీ ఓపెన్ చేసి బస్పాస్ TSRTC, నేను టీఎస్ వాళ్ళకి చూపిస్తున్నాను ప్రజెంట్. సో ఫస్ట్ వెబ్సైట్ https://online.tsrtcpass.in అనే వెబ్సైట్ మాత్రమే విజిట్ చేయండి. ఇది అఫీషియల్ ఇంటర్ఫేస్, ఈ విధంగా అఫీషియల్గా అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ సిటీ, గ్రేటర్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడికి వెళ్ళండి, లేదు ఇట్లా మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇట్లా డిస్ట్రిక్ట్ వైజ్ పాస్ అయితే ఇక్కడికి వెళ్ళండి. సో నేను మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ హైదరాబాద్ సిటీ అండ్ సరౌండింగ్స్లో ఉన్నారు కాబట్టి ఇది ఓపెన్ చేస్తాను. సో ఇది అప్లై మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పాపప్స్ 3 ఓపెన్ అయ్యాయి. స్కూల్ స్టూడెంట్స్కి, లేదంటే కాలేజ్ స్టూడెంట్స్కి, లేదంటే జనరల్ కంప్యూటర్ అంటే స్కూలు కాలేజెస్ కాకుండా మామూలుగా జాబ్ చేసుకునే వాళ్ళు, లేదంటే వేరే ఏదైనా అవసరం ఉన్న వాళ్ళు ఇది తీసుకోవాలి. స్కూల్ అయితే ఇది, పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇది. సో నేను మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది ఒకసారి ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ టైం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి అది. సెకండ్ పాస్ అంటే ఆల్రెడీ తీసుకున్న పాస్ వెళ్ళిపోయింది, లేకపోతే పోగొట్టుకుపోయింది, ఇట్లా ఏమైనా ఇష్యూ ఉంటే సెకండ్ పాస్కి వెళ్తాము. ఫ్రెష్ కాబట్టి అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆర్ యాక్సెప్టెడ్ బిలో 100 KB అని అంటున్నారు. సెల్ఫీ ఆర్ ప్రూఫ్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్, మొబైల్లో తీసిన ఫోటో అట్లా కాకుండా అఫీషియల్గా వెనకాల ఓన్లీ కలర్ ఉండి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సాలిడ్ బ్యాక్గ్రౌండ్. సో ఆ ఫొటోస్ 100 KB బిలో ఉన్న సైజ్వి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఎస్ఎస్సి బోర్డ్ టైప్ ఎస్ఎస్సీయా లేకపోతే ఏది ఉంటే అది పెట్టుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం డీటెయిల్స్ ఇక్కడ ఆటో పాపులేట్ అయిపోతాయి. పాపులేట్ అయినాక ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ ఒక ఫోటో అండ్ మొబైల్ నెంబర్ మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఇది మీరు పెట్టుకోవాలి. అండ్ సో ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్, మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్ అన్నది, అవి ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అయితే డెఫినెట్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ అప్లికెంట్ షూడ్ సెలెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అడ్రస్ ఇస్ హైదరాబాద్, తో ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ ఇబ్రాహీంపట్నం, పటాన్ చెరువు, గట్ కేసర్, ఇందులో 7 సరే హైదరాబాదే ఉండాలన్నది కాబట్టి సో హైదరాబాద్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి పేమెంట్ ఎట్ కౌంటర్ పెట్టుకోండి. అండ్ మీకు ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో తెలుసుకున్నారా, చార్మినారా, ఎక్కడంటే అక్కడ మీకు దగ్గరలో ఉన్న ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ టైప్ ఆఫ్ పాస్ రిక్వైర్ దగ్గర ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఇక్కడ కూడా ఇవి వచ్చేస్తాయి. ప్రజెంట్ రావట్లేదు, మంత్లీయా క్వార్టర్లీయా అనేసి ఇక్కడ ఉంటుంది. సో అది చూసుకొని ఇక్కడ ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో అది మనం ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట, అది నేను చూపిస్తాను. సో వన్స్ ఇట్లా అప్లై అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీరు మీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ అయితే రిసిప్ట్ బయట ప్రింట్అవుట్ తీసుకొని అది మీ కాలేజ్ దగ్గర చూపించి ఫార్వర్డ్ చేయండి అని చెప్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసాక మీరు ట్రాక్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళేసి. సో ఫార్వర్డ్ బై ఇన్స్టిట్యూషన్స్ అనేసి ప్రజెంట్ స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ అవైలబుల్ ఫర్ చెక్అవుట్ అని ఉందనుకోండి, సో డైరెక్ట్ మీరు వెళ్ళేసి ఆ అప్లికేషన్ నెంబర్ ఫామ్ పైన కూడా మీకు ఒక డేట్ ఇస్తాడు. ఆ డేట్లో ఆ డేట్ రోజు కానీ ఆ డేట్ తర్వాత రోజు కానీ వెళ్ళి ఆ పాస్ అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఆన్లైన్ రిజిస్టర్ ఐడి ద్వారా ట్రాక్ చేయొచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా కూడా అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు అంటే మీ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ వరకు వచ్చిందని చెక్ చేసుకోవడానికి ఇది. సో వన్స్ బస్పాస్ ఫార్వర్డ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా అయిపోయినాక బస్పాస్ కౌంటర్ దగ్గర మీకు ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ రోజు వెళ్ళేసి మీరు పేమెంట్ చేసేసి పాస్ అయితే తెచ్చుకోవచ్చు. ఇదే అన్నమాట. అండ్ ఇంతే, ఇంకా ఏం లేదు ఇందులో ఎక్స్ట్రాగా. బస్పాస్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేయాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో డెఫినెట్గా నేను మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. మరింటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఉంటున్నా కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.